అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటున్నారా? చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? హెయిర్ ఫాలింగ్ నుంచి విముక్తి కావాలనుకుంటున్నారా? అయితే వీటన్నిటికీ చక్కటి పరిష్కారం అందిస్తుంది పాథా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ హాస్పిటల్. మరి దీనికి సంబంధించి మీకేమైనా సమస్యలు ఉన్నాయంటే స్క్రోల్ మీద కనిపిస్తున్న టీవీ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలను అడిగి తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు ఉన్నారు మనకు అందుబాటులో. డాక్టర్, మనకు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చాలా ఎక్కువగా వింటున్నటువంటి ట్రీట్మెంట్ అన్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ఎవరికైనా బట్టతలతో బాధపడుతుంటే, అంటే అసలు హెయిరే మొత్తంగా పోయి స్కిన్ అనేది పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోతే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం ఉంటుంది. జనరల్ గా హెయిర్ ఉన్నంత వరకు అది రాలిపోతున్నా హెయిర్ ఫాల్ అవుతున్నా మనం చిన్నపాటి సపోర్టివ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ మనకుండే లోపాలని సరి చేసుకుంటే జనరల్ గా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. అలా కాకుండా జెనెటికల్ గా ఇంట్లో పేరెంట్స్ లో కానీ మేనమామల్లో కానీ ఎవరికైనా బట్టతల అనేది ఉంటే గనక డెఫినెట్ గా వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం 100% ఉంటుంది. సో మనకి తెలుస్తుంది 20-25 ఇయర్స్ వచ్చేసరికి జుట్టు ఎక్కువగా రాలిపోవడం, హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోవడం. హెయిర్ లైన్ అంటే ఇది, ఈ హెయిర్ లైన్ అనేది మెల్లిగా పైకి జరగడం, బైటెంపోరల్ రీజియన్ లో హెయిర్ ఫాల్ అవ్వడం, అంటే ఈ పక్క భాగాల నుంచి హెయిర్ పైకి వెళ్ళిపోవడం, వెనక భాగంలో మెల్లిగా జుట్టు పలుచబడి మొత్తం జుట్టంతా ఊడిపోవడం, ఇలా మనకు తెలుస్తూ ఉంటది. దాన్ని మీరు స్టార్టింగ్ లోనే ఐడెంటిఫై చేస్తే యాజ్ ఏ సెడ్ మనం పోస్ట్ పోన్ చేయొచ్చు బట్టతల అనే దాన్ని. చిన్నగా సపోర్టివ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ మల్టీవిటమిన్ సపోర్ట్ తీసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఎక్కువ కాలం బట్టతల లేకుండా చాలా వరకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని చాలా సంవత్సరాలు అవాయిడ్ చేయొచ్చు. అలా కాదు, ఆల్రెడీ బట్టతల అనేది స్టార్ట్ అయింది అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. హెయిర్ ఫాలికల్స్ కానీ హెయిర్ గ్రాఫ్ట్స్ కానీ బయట నుంచి తీసుకొచ్చి పెట్టేది ఏమీ ఉండదు. మనకి వెనకాతల భాగంలో ఏదైతే మీకు ఉంటాయో ఆ జుట్టు కానీ, బియర్డ్ లో అంటే గడ్డంలో జుట్టు కానీ, చెస్ట్ పైన ఏరియాలో ఉండే జుట్టు కానీ, అండర్ ఆర్మ్ ఏరియాలో జుట్టు కానీ, ముస్టాజ్ లో జుట్టు కానీ ఇలా తీసి మీకు ఎక్కడైతే హెయిర్ మొత్తానికి పోయిందో అక్కడ నాటుతాము. దాన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దీని పట్ల ఎటువంటి భయాలు అపోహలు అక్కర్లేదు. మనకి బట్టతలు వచ్చింది కదా అని లైఫ్ అంతా అలా బాధపడాల్సిన అవసరం 100% లేదు. అయితే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? నేను చాలా వరకు కూడా ఇప్పుడు మనం పార్థర్ స్కిన్ అండ్ హెయిర్ లో చేసే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము. ఒకప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వెనకాతల ఇలా స్కార్ ఏర్పడడం కానీ, ఒక బ్లీడింగ్ అవ్వడం కానీ ఎక్కువ ఇబ్బందులు ఉండేవి. ఈ రోజు ఏంటి, కేవలం గ్రాఫ్ట్ మట్టికే తీస్తున్నాం, అంటే హెయిర్ ఫాలికల్ మట్టికే తీసుకుని ఎక్కడైతే హెయిర్ లేదో మీకు ఎక్కడ నాటుతున్నాము, దాని ఎఫ్యూవీఈ సిస్టమ్ అంటారు. రెండోది మీకు వన్ డే ప్రొసీజర్ ఇది, మీరు పొద్దున్న వస్తే సాయంత్రం కల్లా ప్రొసీజర్ పూర్తి అయిపోతుంది. మూడోది దీనికి జనరల్ అనస్థీషియా అంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే జనరల్ అనస్థీషియాలో కాకుండా లోకల్ అనస్థీషియాలో ట్రీట్మెంట్ చేస్తాం. అంటే మెలకువతోనే ఉంటారు, ఆ లోకల్ గా ఎక్కడైతే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నామో అక్కడ మట్టికి అనస్థైజ్ చేసి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్ మాట్లాడుతూనే ఉంటారు, మధ్యలో కాఫీ కావాలన్నా తాగొచ్చు, టీ కావాలన్నా తాగొచ్చు, టిఫిన్లు చేయాలన్నా చేయొచ్చు, కాసేపు కూర్చుంటాను రెస్ట్ తీసుకుంటానన్నా తీసుకోవచ్చు, మీరు మాట్లాడుతూనే ఉంటారు, ప్రొసీజర్ అనేది పూర్తి అయిపోతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ మీరు హెయిర్ నార్మల్ రీగ్రోత్ అనేది ఉంటుంది. అంటే మీరు నార్మల్ గా దాన్ని హెయిర్ కటింగ్ చేయించుకోవడం కానీ, మీరు ఎక్కడైనా గుండు చేయించుకుంటే మళ్ళీ నార్మల్ హెయిర్ గ్రోత్ రావడం కానీ అంత సహజంగా జరుగుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సేఫెస్ట్ పద్ధతి. ఇంకోటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే లైఫ్ అంతా మందులు వాడాలి అనే అపోహ, ఒక మిత్ చాలా మందిలో ఉంది. లైఫ్ అంతా మీరు ఎటువంటి మందులు వాడక్కర్లేదు. ఎస్, ఒక మల్టీవిటమిన్ వాడితే తప్పేం లేదు, అది మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జుట్టుకి మళ్ళీ ఎగ్జిస్టింగ్ మన ఓల్డ్ జుట్టుకి కూడా సపోర్ట్ గా నిలబడుతుంది. సో ఒక మల్టీవిటమిన్ అనేది వాడడం మంచిది, అంతే తప్ప ఎటువంటి మందులు మీరు వాడాల్సిన అవసరం లేదు. సో హెయిర్ బట్టతల వచ్చింది అని బాధపడాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. పార్థర్ స్కిన్ అండ్ హెయిర్ లో చాలా ఎఫిషియెంట్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము, చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి, పేషెంట్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చక్కగా మీరు బట్టతలతో ఉండి కూడా తర్వాత పొద్దున జుట్టు లేకుండా వస్తే సాయంత్రానికి జుట్టుతో బయటకు వెళ్ళేంత అడ్వాన్స్డ్ గా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. సో బట్టతలతో బాధపడకండి. అయితే కాల్ ఉన్నారండి, వనజ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. వనజ గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో అండి, నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే వనజ గారు, చెప్పండి. నేను నాకు ఒక ప్రాబ్లమ్ తో చాలా రోజుల నుండి బాధపడుతున్నానండి. నేను టీత్ గ్రైండింగ్ చేస్తున్నాను. ఓకే. అది నైట్ టైం కాదండి, డే అంతా చేస్తున్నాను. నైట్ లేదు, పడుకున్న తర్వాత ఎలాంటి గ్రైండింగ్ చేయను. రైట్, ఓకే. నాకు తెలియకుండానే డే అంతా చేస్తున్నాను.
దాని నుండి నేను బయట పడలేకపోతున్నానండి. టీత్ గ్రైండింగ్ తో పాటు లిప్స్ కూడా నేను ఇలా కొరుకుతున్నాను. దాని సొల్యూషన్ ఏంటండి? అసలు ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి? దీన్ని వైద్య పరిభాషలో బ్రక్సిజం అంటారండి. చాలా మంది నిద్రలో పళ్ళు కొరుకుతారు, కొంత ఎమోషనల్ అవుట్ బ్రేక్ అయినప్పుడు పటపట పళ్ళు కొరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల మనకి రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి గట్టిగా లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు సగం సగానికి అరిగిపోవడం, అది మొత్తం షేప్ అవుట్ అయిపోయి వేరౌట్ అయిపోతాయి. దానివల్ల తినడానికి కానీ మాట్లాడటానికి కానీ మీ అపీరియన్స్ కానీ పనికి రాకుండా పూర్తిగా పళ్ళు పాడైపోతాయి. రెండోది ఇక టీఎంజీ అనే జాయింట్ ఉంటుంది మనకి, టెంపరో మాండిబులర్ జాయింట్ అంటారు. దాని మీద విపరీతమైన ప్రెషర్ పడి డామేజ్ జరగచ్చు. రెండోది లైఫ్ టైం హెడ్ ఎయిక్ ఫాలో అవడం కానీ, లాక్ జా ఏర్పడడం కానీ, సివియర్ పెయిన్ రావడం కానీ, మజిల్స్ అన్ని లాగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇంకో డ్యామేజ్. మూడోది మన పోస్చరల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలా కొరకడం వల్ల ఏంటంటే మన తలని అటు ఇటు వాల్చి వెనకతల సర్వైకల్ స్పైన్ మీద కూడా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. ఇలా మనకు తెలియకుండానే మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటాం. ఏది ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసేది ఏంటి ఈ అరిగిపోయిన పళ్ళతోని? న్యూట్రిషనల్ ఇంటేక్ ప్రాబ్లం. అంటే మనకి ఎప్పుడైతే పళ్ళు నమిలి తినడానికి వీలుగా లేదో వెంటనే మనం ఫుడ్ ఇంటేక్ అనేది మార్చేస్తాం. మెత్తటి పదార్థాల మీద డిపెండ్ అవ్వడం వల్ల మనకి మాల్ న్యూట్రిషన్ రావడం, శక్తి లేకపోవడం లాంటివి జరుగుతాయి. సో దీనికి ఫస్ట్ ఆరంభ దశలోనే వస్తే గార్డ్ అని ఇస్తామండి. జనరల్ గా నైట్ గార్డ్ అంటాం నిద్రపోయేటప్పుడు వేసుకోమని. మీకు అలాంటి ప్రాబ్లమ్ సివియర్ గా ఉంటే కనుక డే అండ్ నైట్ కూడా మీరు వాడచ్చు. అది పెట్టుకోవడం వల్ల మీకు పెద్ద ఇబ్బంది ఏముండదు. కాదు, మీరు కొరికినప్పుడు పై పళ్ళు కింద పళ్ళు అనేవి కాంటాక్ట్ లోకి రావు కాబట్టి మీ జాయింట్ మీ పళ్ళు అనేది సేఫ్ గా ఉంటాయి. మూడోది, మీరు పళ్ళు కొరికేటప్పుడు మీకు అవి పళ్ళు కాంటాక్ట్ లోకి రావు కాబట్టి మీరు మీకు అసలు వీలుగా ఉండదు పళ్ళు కొరకడానికి కూడా. సో ఆబ్వియస్ గా కొన్ని నెలలు గడిచేసరికి హ్యాబిట్ అనేది విత్డ్రా అయిపోతుంది. మేడం మీరు ఒకసారి రావాలి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000, అది పార్తా 125 క్లినిక్స్ ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఒక్కసారి శ్రమ అనుకోకుండా రండి, మిమ్మల్ని పర్సనల్ గా మాట్లాడి చెక్ చేయడం వల్ల మరింత క్లారిటీ ఉంటుంది. సో అరిగిపోయిన పళ్ళతో కానీ పళ్ళు కొరగడంతో కానీ ఇబ్బంది పడద్దు. దానివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇమ్మీడియట్ రెమెడీ అనేది ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాములు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే రాములు గారు, కాల్ కట్టండి. నెక్స్ట్ నాగేశ్వర గారు కాల్ చేస్తున్నారు. నాగేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ కల్పన గారు ఉన్నారు. హలో, సార్ నమస్తే. సార్ చెప్పండి. రైట్, చాలా మందికి చుండ్రు అనే ప్రాబ్లం కూడా ఒక మేజర్ ప్రాబ్లమే. చిన్నగా చూస్తారు దాన్ని, చాలా హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు, రకరకాల షాంపూస్ మారుస్తారు, టీవీ యాడ్లు చూసి మారుస్తారు. వీటన్నిటి వల్ల ఏంటంటే, ఒకటి చుండ్రు అనేది ప్రాపర్ ఇన్ఫెక్షన్, దాన్ని తలలో పెట్టుకోకూడదు. అలా వదిలిపెడితే అది చెవుల్లోకి రావడానికి లేదా సోరియాసిస్ కింద కన్వర్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మూడోది, చుండ్రు తలలో ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఎక్కువైపోతుంది. హెయిర్ ని ఉండనివ్వదు, హెయిర్ పలచబడిపోవడం, తెగిపోవడం లాంటివి జరుగుతుంది. మూడోది, మొహం మీద మొటిమలు లాంటివి ఉంటే చుండ్రు అనేది అగ్రివేట్ చేసి అవి మరింత వర్స్ అవ్వడానికి మన చుండ్రు కారణమవుతుంది. సో చుండ్రుని ఉంచుకోకూడదు. చుండ్రుకి చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఉంది, షాంపూ కూడా మార్చాలి. దానికి కెటకినాజోల్ అనే కంటెంట్ ఉండే షాంపూని వాడటం వల్ల చుండ్రు కంట్రోల్లోకి వస్తుంది, అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది, మనం నార్మల్ గా ఉంటాం మనం. సో యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనే అమ్ముతూ ఉంటారు, కానీ అందులో ఎంతవరకు మీకు ఉపయోగపడేంత కంటెంట్ ఉంది అని తెలీదు. సో ఆన్ ప్రిస్క్రిప్షన్ మెడికేటెడ్ షాంపూస్ కి మారండి. దాంతోపాటు హెచ్ఎఫ్టీ అనే ట్రీట్మెంట్ కంబైన్ చేసి చేయించుకోగలిగితే చుండ్రు అనేది పర్మనెంట్ గా పోతుంది. చుండ్రు పోతే ఇన్ఫెక్షన్ పోతుంది, స్కాల్ప్ నోరిష్డ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. చుండ్రు ఉన్నంత కాలం మన హెయిర్ ఫాల్ ని ఆపలేము, హెయిర్ పెరగడం కూడా ఆగిపోతుంది. అట్ ద సేమ్ టైం చుండ్రు అనేది పెరుగుతూ పోతూనే ఉంటుంది. సార్, పార్థ స్కిన్ అండ్ హెయిర్ ని కూడా కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద నెంబర్ కనిపించే నెంబరే సార్, 0404142000. ఇప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ మీద ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. సో ఎవరైనా ఇలా హెయిర్ ప్రాబ్లమ్స్ తో కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ తో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే సేమ్ నెంబర్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రాపర్ స్కిన్ స్పెషలిస్టులు, మీ హెయిర్ స్పెషలిస్ట్లు, ఐ మీన్ టు సే డర్మటాలజిస్టులు మిమ్మల్ని చూస్తారు. ఇమీడియట్ గా మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది. హలో డాక్టర్, స్కిన్ కి సంబంధించి ప్రధానంగా ఎక్కువగా కనిపించే సమస్య పింపుల్స్. ఈ పింపుల్స్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఎస్, ఇప్పుడు పింపుల్స్ అనగానే ప్రతి ఒక్కరు ఏంటంటే ఆడపిల్లలకి వస్తాయి, టీనేజర్లనే వస్తాయి అని
ఆలోచన ఉంటుంది. పింపుల్స్ అనేవి మగవాళ్ళలో వస్తాయి, ఆడవాళ్ళలోనే వస్తాయి. పింపుల్స్ అనేవి టీనేజ్ వరకే కాదు, ఏజ్ లోనా రావచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి కాబట్టి దానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. పింపుల్స్ అనేది మొహం వరకే పరిమితమై ఉండవు, నెక్ మీద రావచ్చు, బ్యాక్ ఏరియాలో రావచ్చు, చెస్ట్ మీద రావచ్చు, తలలోకి కూడా పాకొచ్చు, చేతుల మీద కూడా వస్తాయి కొంతమందికి. సో ఈ పింపుల్స్ అనే ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి వస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోతూ ఉండే వాళ్ళు పెద్దగా బాధర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ వచ్చి అవి ఇన్ఫెక్ట్ అవుతున్నా, లేకపోతే పిగ్మెంటేషన్ మచ్చలుగా మారుతున్నా, గుంతలుగా మారుతున్నా, దాన్ని అశ్రద్ధ చేయకూడదు. పింపుల్స్ అనేవి వచ్చిన వెంటనే అంటే ఎక్కువగా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉండి వస్తున్నాయి, రెగ్యులర్ గా వస్తున్నాయి, అవి ఫ్రీక్వెంట్ గా తగ్గట్లేదంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. పింపుల్స్ పూర్తిగా తగ్గిపోయి స్మూత్ స్కిన్ వచ్చే అవకాశం 100% ఉంది, దాని ఊరికే నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. పింపుల్స్ వస్తా ఉన్నాయి అంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటారు, అది చాలా తప్పు. దానివల్ల పింపుల్స్ అనేవి అగ్రివేట్ అవుతాయి. ఇంకొకటి తప్పు ఏంటంటే పింపుల్స్ వస్తే ఆయిలీ ఎక్కువైపోవడం వల్ల మనకి ఆయిల్ గ్లాండ్స్ నుంచి పింపుల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల. సో ఆయిల్ సెక్రేషన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల పింపుల్ వస్తుంది కాబట్టి మేము మాయిశ్చరైజర్ పెట్టాము అనే ఆలోచనతో మాయిశ్చరైజ్ చేయరు, దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. అలా ఎప్పుడు చేయకూడదు, దానివల్ల డ్రై స్కిన్ అయిపోతుంది, పింపుల్స్ పాటికి పింపుల్స్ వస్తూనే ఉంటాయి. పింపుల్స్ ఉన్నప్పుడు లెస్ ఆయిల్ కంటెంట్ తోని మనకి ఎక్కువ గ్రీజీ మెటీరియల్ లేకుండా మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అలా మాయిశ్చరైజ్ చేస్తూ ఎక్కువ వాటర్ ఇంటేక్ చేస్తూ స్కిన్ ని క్లీన్ గా పెట్టుకోవడం వల్ల పింపుల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. రెండోది, పింపుల్ కంట్రోల్ అనేది మీకు ఫేస్ వాష్ నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ప్రాపర్ మెడికేటెడ్ ఫేస్ వాష్ వాడడం వల్ల ఇమీడియట్ గా పింపుల్స్ కంట్రోల్లో వస్తాయి. పింపుల్స్ అనేవి పస్ ఫామ్ అయి ఇన్ఫెక్ట్ అవుతుంటే కనుక యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్లే మీకు పింపుల్స్ లో పస్ గానీ ఇన్ఫెక్షన్ గానీ తగ్గుతుంది, తప్ప వేరే ఏ విధంగా తగ్గే అవకాశం లేదు. ఒకవేళ పింపుల్స్ మచ్చలు పడి మొహం అంతా మచ్చలు మచ్చలుగా పిగ్మెంటేషన్ ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, దానికి కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉంది. పూర్తిగా మచ్చల్ని పోగొట్టచ్చు. కొంతమందికి స్కారింగ్ వస్తుంది, అప్పుడు బాగా అనీవెన్ స్కిన్ అయిపోతుంది. అలా అయినా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దానికి ప్రాపర్ ఇండికేటెడ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల అనీవెన్ స్కిన్ ని ఈవెన్ గా చేసుకుని స్మూత్ స్కిన్ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. సో పింపుల్స్ వస్తున్నాయి కదా అని దాంతో జీవితకాలం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్ మాయిశ్చరైజర్, ప్రాపర్ ఫేస్ వాష్, ప్రాపర్ నైట్ క్రీమ్స్ అండ్ ప్రాపర్ డే కేర్ ఇవన్నీ చేసుకుంటూ దానికి సపోర్టింగ్ గా చిన్న క్లినికల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా పింపుల్స్ అనే బాధని పూర్తిగా నయం చేసుకుని బ్యూటిఫుల్ గ్రే గ్లోయింగ్ అండ్ రేడియంట్ స్కిన్ ని మనం ఎప్పుడూ ఉండేలా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలా మంది అది చెయ్యరు, ఏదేదో వాడుతుంటారు, ఓవర్ ద కౌంటర్ క్రీమ్ కొనుక్కుని వాడతారు, అది అస్సలు చేయొద్దు. చాలా మందికి తెలియకుండా స్టీరాయిడ్స్ వాడేస్తుంటారు, హైడ్రోక్వినోన్ వాడేస్తూ ఉంటారు. అలా వాడడం వల్ల మనకుండే సిచ్యువేషన్ నయం కాకపోగా ఇంకా వర్సన్ అయిపోయి బాగా పిగ్మెంటేషన్ తోనూ బాగా రెడ్ ర్యాషెస్ తోనూ క్లినిక్ వస్తా ఉన్నారు పేషెంట్స్. అలా చేయొద్దు. మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే ప్రాపర్ గా డాక్టర్ ట్రీట్మెంట్ అండర్ గైడెన్స్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు అన్ని కూడా రెక్టిఫై అయిపోతాయి. అంతటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, విజయవాడ నుండి లలిత గారు కాల్ చేస్తున్నారు. లలిత గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య అంటే చెప్పండి. కల్పన గారు. హలో, నమస్తే అండి. కల్పన గారు. మేడం నమస్తే, చెప్పండి. ఏం పాపకి కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది మేడం గారు, చుండ్రు బాగా పట్టేసింది. ఎంత వయసు అండి పాపకి? 22 ఇయర్స్. పిల్లలకి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మాక్సిమం న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉంటదండి. రెండోది, మనకుండే ఇప్పుడు లైఫ్ స్టైల్ విధానం, ఎక్కువ కాంపిటేటివ్ ఫీల్డ్ కానీ చదువుకోవడం కానీ, పీర్ అట్రాక్షన్, ఫ్రెండ్స్ ఇంపాక్ట్ కానీ ఉండడం వల్ల కేర్ సరిగ్గా తీసుకుని క్లీన్ గా పెట్టుకోరు. హెల్మెట్స్ వాడుతుంటారు, పొల్యూషన్ లో తిరుగుతుంటారు, సన్ కి ఎక్స్పోజ్ అవుతుంటారు. వీటన్నిటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది చిన్న వయసులోనే మనం చూస్తూ ఉన్నాము. సో మనం చేయవలసింది ఏంటి, ఒకటి, యాజ్ ఐ సెడ్ బిఫోర్, చుండ్రు ఉన్నప్పుడు మెడికేటెడ్ షాంపూ వాడుతూ హెచ్ఎఫ్టి అనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. హెయిర్ ఫాల్ కోసం పాపకి ఏం ప్రాబ్లం ఉంది, కొంతమందికి థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేయించుకుని సపోర్టివ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకుంటూ చిన్న పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, హెయిర్ స్కాల్ప్ నోరిష్మెంట్ వస్తుంది, సర్క్యులేషన్ పెరుగుతుంది, న్యూట్రిషన్ పెరుగుతుంది, హార్మోన్స్ అనేవి బాగా కంట్రోల్లో ఉండడం వల్ల మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది బాగా వస్తుంది. సో టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. చాలా మంది కూడా హెయిర్ ఫాల్ ని, ఆడవాళ్లు, మగవాళ్లు, చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ కూడా హెయిర్ ఫాల్ ని చాలా పెద్ద సమస్యగా చూస్తున్నారు. హెయిర్ ఫాల్ అనేది చాలా చిన్న సమస్య. ఓన్లీ వెన్ అండ్ ఓన్లీ వీ కెన్ ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్, దానికి ఒక మూలం ఉంటుంది, దీనివల్ల హెయిర్ ఫాల్ పడిపోతుంది, జుట్టు పడిపోతుంది అని చెప్పి ఆ మూలాన్ని కనుక్కొని దాన్ని నయం చేసుకోగలిగితే 100% హెయిర్ ఫాల్ ఆపొచ్చు, మళ్ళీ రీగ్రోత్ తెచ్చుకోవచ్చు మనం. నెక్స్ట్ కలర్ హైదరాబాద్ నుండి జాహ్నవి గారు కాల్ చేస్తున్నారు. జాహ్నవి గారు నమస్తే అండి. హలో,
హలో జాహ్నవి గారు, మీ సమస్య అంటే చెప్పండి. కల్పన గారు ఉన్నారు. డాక్టర్ గారు, నా ఏజ్ 18. యా, ఓకే. ఇది ఒక నేను ఒక విన్నాను, ఆయిల్ పెట్టి అంటే నాది ఆయిలీ స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్ కి ఆయిల్ పెడితే లైక్ అది కొంచెం సఫకేటింగ్ గా అయ్యి ఇంకొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది అని విన్నాను. ఓకే, ఇప్పుడు లైక్ హెయిర్ ఆయిల్ పెట్టచ్చా? అసలు హెయిర్ ఆయిల్ వల్ల యూజెస్ ఉన్నాయి, మళ్ళీ డీనరీస్ కూడా ఉన్నాయి అంటున్నారు. మరి ఎలా? Yes, good question. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు జుట్టు ఉంది మనకి, ఆల్రెడీ ఆయిలీ హెయిర్, మనకి ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ ఉన్నాయి, ఎక్కువ ఆయిల్ వస్తుంది. సో హెయిర్ ఆయిల్ అనేది మనకు ఉపయోగపడదా ఉపయోగపడదా? హెయిర్ ఆయిల్ అనేది పెట్టచ్చండి, బట్ ఇట్స్ నాట్ ప్రాపర్లీ ఇండికేటెడ్. మనం స్నానం చేయడానికి ఒక గంట రెండు గంటల ముందు ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. అది మన స్కాల్ప్ ని స్మూతన్ చేస్తుంది, ఆయిలీగా ఫ్రిఫ్రెష్ గా ఉంటుంది. అయితే ఏంటంటే మనకి డ్రై స్కాల్ప్ ఉందా ఆయిలీ స్కాల్ప్ ఉందా, అంటే ఐ మీన్ టు సే డ్రై హెయిర్ ఉందా ఆయిలీ హెయిర్ ఉందా, దాని మీద మన హెడ్ బాత్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. సో మనకి ఆయిలీ హెయిర్ ఉందనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ సెకండ్ డే కానీ హెడ్ బాత్ చేసుకోవాలి. మన కండిషనర్ వాడాల్సినంత ఇండికేషన్ ఏ ఉండదు. అలాగే మనకి డ్రై హెయిర్ ఉంటే మటుకు వీక్లీ 2 టైమ్స్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది, కానీ కండిషనర్ అనేది తప్పనిసరిగా వాడాలి. కండిషనర్ అనేది కుదుళ్ళకి స్కాల్ప్ అంటే ఈ చర్మానికి అంటుకోకుండా జస్ట్ జుట్టు వేళ్లు కుదుళ్ళు జుట్టుకు పెట్టుకుంటే మటుకు సరిపోతుంది. ఇది చాలు. హెయిర్ ఆయిల్ మంచిదేనమ్మా, వాడచ్చు. ఒకవేళ హెయిర్ ఆయిల్ తో కుదరంటే హెయిర్ సీరమ్స్ అనేవి ఉంటాయి, నైట్ అప్లై చేసేవి కానీ స్నానానికి ముందు కానీ స్నానానికి తర్వాత కానీ హెయిర్ గ్రోత్ సపోర్టింగ్ సీరమ్స్ ఉంటాయి. ఆ సీరమ్స్ వాడటం వల్ల కూడా సేమ్ హెయిర్ ఆయిల్ ఎలా వర్కౌట్ అవుతుందో దానికన్నా బెటర్ గా బెటర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి ఈ సీరం కూడా అలాగే వర్కౌట్ అవుతుంది. సో ఇఫ్ మీకు హెయిర్ ఆయిల్ వల్ల మీరు ఆల్రెడీ ఆయిలీ స్కాల్ప్ వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హెయిర్ ఆయిల్ ని ఆపేసి మీరు హెయిర్ సీరం ఏదైనా హెయిర్ గ్రోత్ సీరమ్ ని కానీ హెయిర్ సపోర్టింగ్ సీరమ్ కానీ హెయిర్ న్యూట్రిషనల్ బేసిస్ సీరమ్స్ కానీ వాడితే మీకు సరిపోతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదండి, యాజ్ ఐ సెడ్ బిఫోర్ 0404142000. అది పార్థ 125 క్లినిక్స్ ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ స్కిన్ అండ్ హెయిర్, డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ని కనెక్ట్ చేసే నెంబర్ అది. పార్థ స్కిన్ అండ్ హెయిర్ కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఇప్పుడు మీరు వచ్చి ట్రీట్ చెకప్ చేయించుకోవచ్చు డెర్మటాలజిస్టులతో. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఫ్రీగా చూస్తారు, మీ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తారు, మీకు తగిన సజెషన్స్ ఇస్తారు, అలాగే ఏదైనా ట్రీట్మెంట్స్ ఉంటే చెప్తారు. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బెంగళూరులో 25 ఉన్నాయి, హైదరాబాద్ లో 50కి పైగా ఉన్నాయి, ఎల్పీ అండ్ తెలంగాణలో ప్రతి జిల్లాలో మీకు పార్థ స్కిన్ అండ్ హెయిర్ డెంటల్ ఉన్నాయి క్లినిక్స్ అనేవి. సో మీరు ఎవరు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏ క్లినిక్ నైనా విజిట్ చేయొచ్చు రిగార్డింగ్ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్. స్కిన్ అండ్ హెయిర్ కి మటుకు ప్రత్యేకించి ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, దాన్ని మీరు కావాలంటే అవైల్ చేయించుకోవచ్చు. ట్రీట్మెంట్ ఏదన్నా కూడా మీరు చేయించుకుని ఫీజుని ఇన్స్టాల్మెంట్ లో కట్టుకునే ఈఎంఐ ఆప్షన్స్ అనేవి అన్ని బ్రాంచెస్ లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అందరూ అఫోర్డబుల్ ఉండరు, కానీ ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జిస్టింగ్ ఉంటాయి డెంటల్ లో కానీ హెయిర్ లో కానీ స్కిన్ అండ్ లో కానీ. ఈ డెంటల్ హెయిర్ స్కిన్ ప్రాబ్లమ్స్ కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనం అశ్రద్ధ చేసే కొద్దీ ప్రాబ్లం అనేది పెరుగుతూనే ఉంటుంది. అది అక్కడతో ఒక దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి ఈ రోజు ఉన్న ప్రాబ్లం రేపు ఉండదు, రేపు ఇంకొంచెం పెరుగుతుంది, ఎల్లుండి ఇంకొంచెం పెరుగుతుంది, అవధులెల్లుండి ఇంకొంచెం పెరుగుతుంది. అలా ఒక సంవత్సర కాలం మనం పోస్ట్ పోన్ చేసేసరికి అది కాస్త పూర్తి కాంప్లికేషన్స్ కి దారితీసి ఇర్రివర్సిబుల్ డామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అశ్రద్ధ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ అయితే చేయించుకోవచ్చు. ఫీజుని మటుకు మీరు ఇన్స్టాల్మెంట్ లో కట్టుకునే అవకాశం ఉంది. ఎస్ కల్పన గారు, ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? లేదు లేదు, స్మైల్ డిజైనింగ్ అనేది ఇది ఈ ఫ్రంట్ టీత్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, రెండు రకాలుగా ఉంటాయండి, ఒకటి యాక్సిడెంటల్ గా అయ్యేది, రెండు పుట్టుకతో ఉండేది. మధ్యలో యాక్సిడెంట్స్ లో మధ్యలో పళ్ళు విరిగిపోయినా లేకపోతే పళ్ళు లూజ్ అయిపోయినా లేకపోతే పళ్ళు రంగు మారిపోయినా పళ్ళు అమాంతం ఊడొచ్చేసినా అది యాక్సిడెంటల్ గా జరిగేది. రెండు పుట్టుకతో వచ్చేవేంటి, పళ్ళ మధ్యన సందులు కానీ, ఎత్తు పళ్ళు కానీ, రంగు మారిపోయిన పళ్ళు కానీ, ఎల్లో స్టెయిన్ టీత్ కానీ లేదా వైట్ ప్యాచెస్ ఉండడం కానీ, ఇలా ముందు వరుసలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం ద్వారా మన నార్మల్ అపీరెన్స్ వస్తుంది. స్మైల్ డిజైనింగ్ పట్ల ఉండే పెద్ద అపోహ ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ టీత్ అన్ని పీకేసి కొత్తవి తెచ్చి పెడతారు అనే భయం ఉంటుంది. అలా ఎప్పుడు చేయరు. మీకు ఏవైతే ఎగ్జిస్టింగ్ టీత్ ఉన్నాయో అన్లెస్ అండ్ అంటిల్ ఇన్ఫెక్టెడ్ టీత్ తప్ప మిగతావి కొంచెం షేపింగ్ చేసుకుంటాం తప్ప వాటిని తీసే అవకాశం లేదు. అంటే మీ స్ట్రెంగ్త్, పళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ని డిస్టర్బ్ చేయకుండానే మనం వాటిని అందంగా మార్చుకోవచ్చు.
రెండోది ఏంటి, మన స్మైల్ డిజైనింగ్ చేసినప్పుడు ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అందంగా కనిపించడానికి ఏజ్ లిమిట్ లేదండి, ఎవరైనా కూడా అందంగా కనిపించవచ్చు. జనరల్ గా పేషెంట్లు వచ్చి అమ్మ నాకు షుగర్ ఉంది, స్టంట్స్ ఉన్నాయి, బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటాను, మరి నాకు స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలని ఉంది, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చినాయి అని అడుగుతూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా కాస్మెటిక్ ట్రీట్మెంట్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, అత్యంత న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా కనపడతాయి. ఇది వరకు మీకు ఇబ్బంది కలగక ముందు మీ టీత్ ఎలా ఉండేవో అలానే తిరిగి పెట్టడం సాధ్యమే, పక్క మనుషులు కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్ గా చేయొచ్చు. దానికి మేము ప్రత్యేకించి యూజ్ చేసే మెటీరియల్ జిర్కోనియం అనే మెటీరియల్ యూజ్ చేస్తాము. అది మన పళ్ళ కన్నా అందంగా న్యాచురల్ గా పలుచుగా ఉంటది. 3000 డిగ్రీస్ లో సింటరింగ్ చేసి తయారు చేస్తారు. అంటే మన పళ్ళ కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటది. మనం స్మోక్ చేసినా, టెగిల్ తాగినా, కాఫీలు తాగినా మన పళ్ళు స్టెయిన్ అవుతాయి తప్ప జిర్కోనియం అనే మెటీరియల్ స్టెయిన్ అయ్యే అవకాశమే ఉండదు. సో ఎప్పుడూ కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకునేటప్పుడు జిర్కోనియం అనే మెటీరియల్ తో మేము చేస్తాం కాబట్టి అత్యంత న్యాచురల్ గా, అత్యంత స్ట్రాంగ్ గా, ఇంటి సభ్యులు కూడా గుర్తుపట్టేనంత అందంగా చేయించుకోవచ్చు. సో స్మైల్ డిజైనింగ్ ముందు వరుసలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇబ్బంది ఎవ్వరూ పడద్దు. పార్థ డెంటల్ ప్రతి క్లినిక్ లో ప్రీ ఆఫ్ పోస్ట్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి మావి, మేము ట్రీట్మెంట్ చేసిన పేషెంట్లవి. అవి చూడండి ఒకసారి, చూడడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ మీరు ఒకవేళ కాన్ఫిడెన్స్ వచ్చి అలా నా పళ్ళు కూడా అందంగా అవ్వాలి, నా పల్లువర్స్ బ్యూటిఫుల్ గా ఉండాలి అని ఎవరైనా ఫీల్ అయితే ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు, బ్యూటిఫుల్ గా చేసే అవకాశం 100% ఉంది. రైట్ కాల్ ఉన్నారండి, విజయవాడ నుండి శంకర్ కాల్ చేస్తున్నారు. శంకర్ గారు నమస్తే అండి. హలో. హాయ్ మేడం. హాయ్ సార్, చెప్పండి. నేను డిగ్రీ ఉన్నా, డిగ్రీ మేడం. నాకు టూ సైడ్ జుట్టు, టూ సైడ్స్ లేదు మేడం. చిన్నప్పటి నుంచి అలా పడు, అదే కూడింది మేడం. ఓకే, ఇప్పుడు జుట్టు పెడతానికి ఎలా ఇది మేడం? రైట్. చాలా మంది టూ సైడ్స్ లేవు అంటే ఇలా సైడ్ నుంచి హెయిర్ లేదు, చిన్నప్పటి నుంచి ఊడిపోతుంది చిన్న ఏజ్. సో నేను ముందు చెప్పినట్టుగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బెస్ట్ ఆప్షన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఎక్కడో బయట నుంచి జుట్టు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరమే లేదు. అసలు చక్కగా మీ వెనకాతలు ఏదైతే జుట్టు మిగిలి ఉందో అది మాత్రం సరిపోతుంది. ఇక్కడ ఫాలికల్స్ ని తీసి అక్కడ పెడతాము. పెట్టడం వల్ల వెనకాతలు ఏమైనా మనకి తక్కువ అయిపోయినట్టు కనపడుతుందేమో అనుకుంటారు, అలా ఏమి కనిపించదు. చక్కగా ఇక్కడ గ్రోత్ వస్తుంది, వెనకాతలు కూడా మళ్ళీ రీగ్రోత్ వస్తుంది. సో బ్యూటిఫుల్ గా కనిపించే అవకాశం ఉంది. అమ్మ విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. విజయవాడలో మాకు 4కు పైగా బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఒకసారి ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు మాట్లాడడం వల్ల చాలా క్లారిటీ వస్తుంది. పర్సనల్ గా వెళ్ళండి, మిమ్మల్ని ఒకసారి చెకప్ కూడా చేస్తారు. పార్థ స్కిన్ అండ్ హెయిర్ లో చాలా జాగ్రత్తగా చేస్తారండి. ఫస్ట్ స్కాల్ప్ అనాలిసిస్ చేస్తారు, మీకు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో కనుక్కుంటారు, అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది, బట్టతలు వస్తుంది అనేది కూడా ఐడెంటిఫై చేస్తారు. మీ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవుతారు. డాక్టర్ గారు, ఈ క్లిప్స్ లేకుండా క్లిప్ ట్రీట్మెంట్ అనేసి అంటూ ఉంటారు, అంటే అది ఎలా ఉంటుంది, దాని వల్ల 100% రిజల్ట్ ఉంటుందా? ఎస్. ఇప్పుడు మనకి ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటాయి. ఉండేటప్పుడు మనకేంటి కన్వెన్షనల్ ట్రీట్మెంట్, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా క్లిప్పులు పెట్టుకోవడం. కానీ క్లిప్పులు ఎవరు పెట్టుకో, అందరికీ ఎత్తు పళ్ళు తగ్గించుకోవాలన్నా, వంకర పళ్ళు తగ్గించుకోవాలన్నా, సందు పళ్ళు తగ్గించుకోవాలని కోరిక ఉన్నప్పటికీ సంవత్సర కాలం క్లిప్పులు పెట్టుకోవాలి అనే భయంతో కొంతమంది చేయించుకోరు. కొంతమందికి పరిస్థితులు సహకరించవు. ఐ మీన్ టు సే వర్కింగ్ ఉండొచ్చు, పెళ్ళయి ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకుండే ప్రొఫెషన్ వేరే ఎక్కడో విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం క్లిప్పులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. క్లిప్పులకి ప్రత్యామ్నాయంగా ఇంకా మరింత అడ్వాన్స్డ్ గా అలైనర్స్ అనేవి పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. అలైనర్ అంటే ఒక సన్న ట్రే వేసుకోవడం ద్వారా, ఇది రిమూవబుల్ ట్రే, ఇట్స్ నాట్ ఫిక్స్డ్, సన్నటి ట్రాన్స్పరెంట్ ట్రే. మీ పక్క మనిషి కూడా గుర్తుపట్టుకోలేరు మీరు క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని. అలాంటి ట్రే వేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు హ్యాపీగా అది తీసి బోన్ చేయొచ్చు. మీరు తీసి ఏదైనా అకేషన్స్ ఉంటే బయటకు వెళ్ళొచ్చు. బయట ఎక్కడైనా చదువుకుంటున్నా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని మీ అలైనర్ సెట్స్ పెట్టుకుని మీరు వెళ్ళిపోవచ్చు. 4-5 నెలలకు ఒక్కసారి చెకప్కి వస్తే సరిపోతుంది. మిగతా అన్ని నెలలు కూడా డిజిటల్ కన్సల్టేషన్ చేస్తే సరిపోతుంది. పార్థ స్కిన్ అండ్ హెయిర్లోని, ఐ మీన్ టు సే పార్థ డెంటల్లోని ఈ అలైనర్స్ ఇచ్చేటప్పుడు మేము స్కానింగ్ చేస్తాం స్కానర్ తో. అంటే ట్రీట్మెంట్ ముందే మీకు ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి రిజల్ట్ వస్తుంది అని మేము ముందుగానే చెప్పగలుగుతాము. అది ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ ఇన్కేస్ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళుతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్లిప్పులు పెట్టుకుని నానా కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కూడా అవి తీయించేసుకుని అలైనర్స్ కి షిఫ్ట్ అవుతున్నారు. అలాగే పిల్లల విషయంలో కూడా పెద్దవాళ్ళకి ఎన్నో భయాలు ఉన్నాయి. పిల్లలు సరిగ్గా చదువుకోలేరనో, పిల్లలు గుచ్చుకుంటాయనో, పిల్లలు
పిల్లలు సరిగా అన్నం తినలేరేనో, ఆడుకునేటప్పుడు ఏదైనా ఇంజురీ అవుతుందేమో, ఈ క్లిప్లు పెడితే అని భయాలు ఉన్నాయి. ఇప్పుడు అలా భయపడాల్సిన అవసరం 1% కూడా లేదు. ఎటువంటి సమస్యకైనా కూడా ఎలైనర్స్ పెట్టుకుంటే చాలు. ఎలైనర్స్ వల్ల 100కి 100% రిజల్ట్స్ వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇందులో 2 రకాల ఎలైనర్స్ ఉంటాయి. పార్థ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి డిపెండెన్సీ ఉండదు. 100% రిజల్ట్ ఓరియంటెడ్, మేము ఎష్యూరెన్స్ ఇచ్చి చేస్తాము అని చెప్పగలగడానికి కారణం కూడా పార్థ సొంత ఎలైనర్స్. అది పార్థ ఎలైనర్స్ కాబట్టి 100% రిజల్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈ స్కిన్, హెయిర్ అండ్ డెంటల్ కి సంబంధించి పార్థలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు.